దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 128వ కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే, మన దేవుడు మనల్ని సియోనులో నుండి అంటే పరలోకము నుండి ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? మొదటి వచనంలో చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అని. ఆ ధన్యతలేంటో కింద మనం చూచాం. ఖచ్చితంగా మీ కష్టార్జితం మీరు అనుభవిస్తారు. ఇంట్లో భార్య వల్ల మీరు సంతోషంగా సుఖంగా ఉంటారు, పిల్లల వల్ల మీరు సంతోషంగా సుఖంగా ఉంటారు అని చెప్తూ అప్పుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. ఎలాగంటే సియోనులో నుండి దేవుడు ఆశీర్వదిస్తే ఇలాంటి ఆశీర్వాదాలన్నీ వస్తాయి. అంటే దేవుడు పరలోకం నుండి మనల్ని ఆశీర్వదించాలంటే ఒక్క పని, ఆయనకు భయపడుతూ భక్తి చేసి ఆయన మార్గాలను అనుసరించి నడవాలి. ఈ రోజున దేవుని భక్తి చేస్తున్న ప్రియ దైవ జనాంగమా, ఆయన భక్తి చేస్తున్నాం ప్రతి విషయంలో దేవునికి భయపడుతున్నారా? అమ్మో, దేవుడు చూస్తున్నాడు. అమ్మో, దేవుడు వింటున్నాడు. అమ్మో, దేవుడు గమనిస్తున్నాడు అని మనం చేసే ప్రతి చర్య ఆయన గమనిస్తున్నాడని, మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడని, మనం చేసే ప్రతి కార్యాలు ఆయన గమనిస్తున్నాడని ఒక భయం మనలో ఉండాలి. అలా ఎవరైతే దేవునికి భయపడుతూ ప్రతి విషయంలో దేవునికి భయపడుతూ శ్రద్ధగా భక్తి చేస్తారో వారందరినీ సియోనులో నుండి పరలోకములో నుండి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇంకా మనం చేయాల్సిన రెండో పని ఏంటంటే, ఆయన మార్గములను లేక ఆయన త్రోవలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన త్రోవలలో నడవటం అంటే, ఆయన త్రోవలను అనుసరించి నడవటం అంటే ఆయన వాక్యమే. దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుసరించి నడుస్తారో వారందరినీ పరలోకము నుండి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కనుక దేవుని వాక్యం చదవటం కాదు ప్రాముఖ్యం, దేవుని వాక్యం వినటం కాదు ప్రాముఖ్యం. ఏ వాక్యాన్ని మనం వింటున్నామో, ఏ వాక్యాన్ని మనం చదువుతున్నామో, ఆ వాక్యాన్ని మనము అనుసరించటం ప్రారంభించిన నాట నుండే దేవుని ఆశీర్వాదం మన జీవితం పైన ప్రారంభమైపోతుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారి మీదే సుమ. లుకాసు వార్త 6:46 అంటాడు, నేను చెప్పు మాటల ప్రకారం చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు. అంటే దేవుడు చెప్పినట్టుగా మనం చేయకుండా మనం ప్రార్థన చేసినా వ్యర్థమని దాని అర్థం. కనుక ప్రభుని ప్రార్థించే మనం, మన ప్రార్థన ప్రభు వినాలంటే, మన ప్రార్థనకు తగినట్టుగా దేవుడు పరలోకం నుండి మనల్ని ఆశీర్వదించాలంటే, ఖచ్చితంగా ఆయన వాక్యాన్ని అనుసరించి నడిచే మనస్సు మనకు ఉండాలి. అలా అనుసరిస్తే ఎలా చేస్తారు, దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? మలాకీ గ్రంథం 3:10 అంటాడు, అలాగను మీరు చేసి నన్ను శోధించిన ఎడల, శోధించడం అంటే చేతులెత్తి ప్రార్థించిన ఎడల, నేను ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కృమ్మరిస్తాను అంటున్నారు. పట్టజాలనంత విస్తారంగా, ఆకాశాన్ని తెరుస్తాడంట, పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కృమ్మరిస్తాడనక. కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో మనం ఈ రెండు తీర్మానాలు చేసుకుంటే చాలు, పరలోకం తెరుస్తాడు, పరలోకము నుండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే రెండు తీర్మానాలు, ఒకటేమో నీకు భయపడుతూ భక్తి చేస్తానయ్యా, రెండవ తీర్మానం మీ వాక్యాన్ని అనుసరించి నడుస్తానయ్యా,
ఈ రెండు తీర్మానాలు చేసుకోండి, ఖచ్చితంగా మన దేవుడు పరలోకము నుండి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీరు నమ్మదగిన దేవుడివి. మేము మీకు భయపడుతూ భక్తి చేస్తూ మీ వాక్యాన్ని అనుసరించి మేము నడుచుకుంటే మా కోసం మీరు పరలోకం తెరుస్తారయ్యా, పట్టజారనంత విస్తారంగా దీవెనలు కృమ్మరిస్తారయ్యా. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరూ అలా చేసి మీ ఆశీర్వాదాన్ని పొందినట్లుగా సిద్ధపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమే నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.